నమస్కారం ప్రజలారా, నేను నిన్న మన వైసీపీ పార్టీ కార్యకర్తలు యొక్క క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ నిన్న ఒక వీడియో అయితే చేయటం జరిగింది. అదే ఈ వీడియో. ఆ వీడియోకి వచ్చినటువంటి కామెంట్లు ఏంది, ఏంది కథా కార్ఖాని ఏంది అనేది తప్పకుండా మనం అయితే చూద్దాం. ఎవరో శ్రీనివాసమూర్తి అంట, అన్నో సీమరాజా ఫ్యాన్స్ అసోసియేషన్ కంపెనీ కార్యకర్తలని మర్చిపోవద్దు, ఇట్లు ఆల్ ఇండియా సీమరాజా ఫ్యాన్స్ అంట. ధన్యవాదాలనైనా. అదేవిధంగా నాగార్జున అంట, ఎవరు నీలాంటి కార్యదర్శి లేకుంటే మన పార్టీ ఏమైపోయేదో, మేము ఏమైపోయే వాళ్ళము, అంతర్జాతీయ కార్యదర్శి గారు జయ సీమరాజ్ అన్నయ్య, ధన్యవాదాలు. ఈయన ఎవరు, ఆయన ఇంగ్లీష్లో ఉన్నది, మనకు అంత ఇంగ్లీష్ రాదు, మనం అంతా అంగుట్టి కాళ్ళం కాబట్టి. మీరు వ్యంగ్యంగా ప్రెస్ మీట్లు పెట్టినా వాస్తవాలు నిర్భయంగా విశ్లేషించే ధైర్యానికి జోహార్లు, థ్యాంక్ యూ సార్. 2050కైనా సరే జగనన్న ను సీఎం కుదిరితే పీఎం చేద్దాం తప్పకుండా. నా పోరాటం కూడా అదే బ్రదర్, తప్పకుండా 2050కైనా సరే జగనన్నను సీఎంగా అయితే చేసుకుందాము. ఎవరు, రవి శ్రీనివాస్ అంట, అన్నను ప్రధానమంత్రి కానీ అమెరికా అధ్యక్షుడిని కానీ చేసుకుందామన్నా నువ్వు అనుకుంటే చేయగలవు. నైనా అమెరికా అధ్యక్షుడిని చేయాలంటే కష్టంగానే, అయ్యా ఏం పేరు రవి శ్రీనివాస్ గారు, అమెరికా అధ్యక్షుడిని చేయాలంటే ఎవరో కష్టంగానే ఉంటుంది. మన భారత ప్రధాని అయితే ఖచ్చితంగా చేసుకుందాం అనేది అయితే నేనైతే చేస్తా ఉండా. ఎవరో చైతు అంట, మన పార్టీని భుజాల మీద వేసుకొని ముందుకు నడిపిస్తున్నారన్న, చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. రవిచంద్ర, సీమరాజా గారు మీరు ఇక నుంచి అంతర్జాతీయ ప్రధాని, తరువాత ఇక ఇతర గ్రహాలకు కూడా ప్రధానిగా అయ్యే విధంగా ప్రయత్నాలు సాగించాలి. గ్రహాలకు మనం యాడవుతాం సార్, గ్రహాలు కావాలంటే కుదరదు రవిచంద్ర గారు, కొద్దిగా టైం పడుతుందండి. అదేవిధంగా ఎవరు, యాదవ్, సీమరాజన్న జగనన్న ప్రజల్లోకి రాక అసెంబ్లీకి రాక ఎందుకన్నా మీ పార్టీ బా? ఎస్ బ్రదర్, తప్పకుండా మంచి ప్రశ్న అడిగినావు. ప్రజల్లోకి రాక అసెంబ్లీకి రాక మీ పార్టీ ఎందుకు? ఏం పేరు యాదవ్ గారు కదా. ఎందుకంటే అన్న ప్రజల్లేకపోతే భయం. ఎందుకు, ప్రజలు ఏమన్నా అంటారేమో, ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదని యాదవ్ గారు. అదేవిధంగా అసెంబ్లీ లేకపోతే ఇప్పుడు అయ్యన్నపాత్రుడు ఒక దిక్కు, రఘురామకృష్ణరాజు గారు ఒక దిక్కు ఉంటారు. వాళ్ళిద్దరూ వచ్చినారంటే వాళ్ళు అడిగేటువంటి ఈ క్వశ్చన్ ఓవర్లు ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులైతేనేమి, శాసనసభ్యులైతేనేమి, వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు అన్న సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి కాబట్టి ఇటు అసెంబ్లీలోకి పోక ఇటు ప్రజల్లోకి పోక నిలబడిపోయి ఉన్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా. గంగారావు, మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుందన్న, ధన్యవాదాలు సార్. 2019 నుంచి 24 జూన్ నెల వరకు కార్యకర్తలను కుక్కల కంటే హీనంగా చూశాడు జగనన్న. అవును సార్, అందుకే అవును, కరెక్ట్ మాట మాట్లాడినాడు. ఎవరో మరి ఇతను పేరు ఏదో, ఇండిపెండెంట్ అంట, ఇండిపెండెంట్ 476. మీరు తప్పకుండా ఖచ్చితంగా మీరు 100%కి వాస్తవం మాట్లాడినారు మీరు బ్రదర్. మురళి, కార్యకర్తలతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం బాగుంది, ఇది కంటిన్యూ చేయండి తప్పకుండా బ్రదర్. అదేవిధంగా కొల్లపల్లి సత్య, సీమరాజా గారు మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది సార్. ఓకే. ఎవరు, సాయి శంకర్ అంట, వైసీపీ ఇంతలా ఓరి నేను మాట్లాడు, ఇది బూతు మాట్లాడినారు సార్. గుడిపించావు కదా సీమరాజా, మాటల యుద్ధం ఎలా చేయాలంటే నిన్ను చూసి, నిన్ను చూపిస్తే చాలన్న, యు ఆర్ గ్రేట్, కీప్ రాక్, థ్యాంక్ యూ బ్రదర్. అదేవిధంగా లైఫ్ టైం ఫెయిల్యూర్ అంట, గుడ్ బుక్ అంట, ఓకే. ఎవరు, నారాయణ, సీమరాజా గారికి నమస్కారం. నమస్కారం సార్. ఎవరో గణేష్, గణేష్ అంట బా, ఎవరో బెస్ట్ కామెడీ ఆర్థికంగా దివాలా జగన్. రమేష్ బాబు అంట, సీమరాజా కొందరు లోపలికి పోయి వచ్చేటప్పుడు నడవలేకపోతున్నారంటే వారికి పాదపూజ బాగా జరిగినట్టు జరుగుతుంది కాబట్టి. అవునా, నాకు తెలియదు రమేష్ గారు, పాదపూజ అంటే ఎట్లా సార్, అది నాకు తెలియదు. ఆహా, ఓ అది ఏ విధంగా అయినా జరగవచ్చు, మనకు తెలియదు. అదేవిధంగా రమేష్ అంటూరు అన్న, సీమరాజ్ అన్న నువ్వు చెప్తే, నువ్వు చెప్పేది కామెడీ అయినా కొంతమంది సీరియస్గా తీసుకుంటే జీవితాలు బాగుపడతాయి. నేను కామెడీ ఆడ చేస్తున్నాను సార్, నేను అన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఏం పేరు రమేష్ గారు, నేను కామెడీ ఎక్కడా చేయట్లే, నేనేం చేస్తున్నానంటే అన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలా ఎట్లయినా సరే అనేటువంటి లక్ష్యంగానే నేను ముందుకు పోతున్నాను తప్ప నేను వేరే నేనేం ఇది చేయలేదు సార్. వెంకట, ఇదేంది రాజా ముప్పెట్లా, ఎందుకన్నా బూతులు పెడతా, నేను చదవలేను స్వామి. ఇండిపెండెంట్ అంట, అనంతపురం ఆదిలక్ష్మి తమ్ముడు అనేవాడు బోయగేరిలో ఉంటాడు. బోయగేరి అంట, ఏందో మనకు తెలియదు అది.
స్టే జెన్యున్, సింహరాజా అనే టైటిల్ పెట్టి సినిమా తీయాలనుకుంటున్నా అన్న నీ అభిప్రాయం చెప్పండి. తీయండి బ్రదర్, మీరు సినిమా తీయాలని నేను కూడా యాక్ట్ చేస్తా, ఇబ్బంది ఏమున్నది, దాంట్లో ఏం పెద్ద ఇదే ఉండదు. అదేవిధంగా అన్న మీతో సెల్ఫీ కావాలి, తప్పకుండా బ్రదర్ వస్తా. నేను ప్రజల్ని అన్న రాక నేను రాక ఎందుకు, ఇంకా మా పార్టీ నేను తప్పకుండా జనాల్లోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో మమేకమై ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా మన వైసీపీ పార్టీని ముందుకు తీసుకొని పోవాలనేది కూడా నేనైతే తప్పకుండా చెప్తా. అశోక్ రెడ్డి కనీసం ఒళ్ళు నొప్పులు టాబ్లెట్కి కూడా ఇవ్వడం లేదంట. ఇప్పుడు ఇచ్చిన 5 రూపాయల్లో సర్దుకోమంటున్నారన్న. ఏంది ఒళ్ళు నొప్పులు టాబ్లెట్ కూడా, ఏంది స్వామి ఒళ్ళు నొప్పులు టాబ్లెట్ కూడా ఏడు అశోక్ రెడ్డి ఎవరికి ఇవ్వలేదు. అదేవిధంగా గోవా అంటే ఎవరు 1620 అన్న ఏమిటన్నా, వెనకాల తల ఫోటోలు చాలా భయంకరంగా ఉన్నాయి, వాళ్ళ గురించి కూడా చెప్పన్నా జనం వింటాము. మొన్న చూస్తే పెద్ద పెద్ద స్కాములు చేసినట్టుగా ఉన్నారన్న. ఇప్పుడు ఈ బ్రదర్ ఎవరు, గోవా అంట 1620, ఈయన వచ్చి వెంకటరెడ్డి, ఈయన రాజారెడ్డి, ఈయన అన్న తెలుసు కదా రాజన్న, వీళ్ళ తాత ఎవరు జగన్మోహన్ రెడ్డి అప్ప ఈయన, అంటే వీళ్ళ రాజారెడ్డి నాయన ఈయన వెంకటరెడ్డి అది. ఓకే, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ పొలిటికల్ అనలిస్ట్ అంట ఎవరు, అశోక్ కుమార్. ఏదో ఇంగ్లీష్లో ఉండదు, మనకు దమాక లేదు కదా స్వామి, మనకి ఇంగ్లీష్ రాదు కదా. ఎవరో రాంబాబు అంట, నవ్వి నవ్వి చచ్చిపోతే యూత్ రెస్పాన్సిబిలిటీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గారు. అయ్యా రాంబాబు, నేను నవ్వేదానికి చెప్పడంలే, నేను మా పార్టీని మేము బలోపేతం చేసుకునేదానికి చెప్తున్నాం సార్. ఎవరో మల్లికార్జున బాబు, ఐ లైక్ యువర్ వాయిస్ అండ్ వీడియో వెరీ నైస్ అంట. ఎవరో శారద, ఎందులే అన్న నాది ఒక చిన్న ప్రశ్న, మన వైసీపీ పార్టీలో గెలిచిన 11 మంది అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎలా అన్న, వాళ్ళ ఓటు వేసిన 40% మంది ప్రజలు ఏమైపోవాలి, అసెంబ్లీకి వెళ్ళకపోతే వీళ్ళకి జీతాలు బత్యాలు వస్తాయా, ఆ డబ్బు అంతా మేము అంటే ప్రజలు పన్నులు కట్టిన డబ్బు కదా అన్న, మీరు తప్పకుండా జవాబు ఇవ్వాలి. అయ్యా ఏం పేరు ఇది, ఏందో మనకు తెలియదు. ఇదో ఈ కామెంట్ పెట్టిన అతనికి ఏం చెప్తానంటే, బ్రదర్ నేనేం చెప్తాను అంటే, జీతభత్యాలు ఇవ్వడు ఈ ఖచ్చితంగా ఇచ్చారు, ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం, మన ప్రభుత్వంలో అయితే ఈంగడ. అదేవిధంగా చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న ఏం చెప్తాడు, అసెంబ్లీకి మీరు పోవద్దు, మీరు పోయినారంటే నాకు మీకు సంబంధం లేదు అని చెప్పి చెప్తారు. ఇప్పుడు ఆ శాసనసభ్యులు ఆ 11 అన్నతో పక్కన పెడితే ఆ 10 మంది శాసనసభ్యులు వాళ్ళు అంతో ఇంతో ఖర్చు పెట్టుకో ఉంటారు కాన్స్టిట్యున్సీలో, వాళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పనులు చేసుకోవాలా అంటే అసెంబ్లీకి పోయి వీళ్ళ యొక్క వీళ్ళ సమస్యలు తెలియజేస్తే ప్రజల సమస్యలను అసెంబ్లీలో ముందు పెడితే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉండదో వాళ్ళు బడ్జెట్ వేయటము లేదంటే నిధి లేదన్నా సమకూర్చడము ఎమ్మెల్యే ఫండ్స్ లేదంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి ఏదన్నా ఇవ్వటము ఆ యొక్క నియోజకవర్గాల నుంచి ఆయా నియోజకవర్గాల్లో వీళ్ళు అభివృద్ధి చేసుకునేదానికి ఉంటుంది. అంటే ఈ 10 నియోజకవర్గాల్లో అభివృద్ధి అవసరం లేదు, ప్రజలు ఆడన్నా చావని మన ఓట్లు వేసేవాళ్ళు, మనమైతే అసెంబ్లీకి పోవద్దు, ప్రజల తరఫున మన గొంతు అసెంబ్లీలో వినిపించొద్దు అని చెప్పేది జగనన్న లక్ష్యం. అందుకోసమే వాళ్ళను పోవద్దు అంటాడు. అన్నకు జీతభత్యాలు ఈగింటా ఉంటేనే మేలని నేనైతే చెప్తున్నాను బ్రదర్. అయ్యా సింహరాజు గారు, మాకే మాకు ఎలాంటి పదవులు ఇవ్వరా, ఇస్తారు ఈ మామూలుగా ఎందుకులే, ఏమి ఇయ్యరు సార్, ఎందుకురికి, నువ్వు సూపర్ సింహరాజు అన్న, బాబాయ్ జగన్ భారతి పైన క్షుద్ర పూజ చేయి బాబాయ్. క్షుద్ర పూజలు నేను యాడ్ చేస్తాను సార్, ఏం పేరు, ఏం పేరు, చెన్నకేశవులు, చెన్నకేశవులు అంట. అయ్యా చెన్నకేశవులు గారు నేను యాడ్ చేయగలుగుతాను. ఎన్టీఆర్ ఫ్యాన్ కాశీ. వివేకానంద సార్ ఫోటో మిస్సింగ్. ఓకే సార్, తప్పకుండా నెక్స్ట్ వీడియోలో వివేకం సార్ ఫోటో కూడా అయితే మనం పెడదాం. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ అన్న సూపర్ వాయిస్, చాలా ధన్యవాదాలు నాయన. ఏం పేరు రా, కనకదుర్గ కే. థ్యాంక్ యూ, తప్పకుండా నేను ఆరోగ్యం బాగానే చూసుకుంటానని మీకు తెలియజేస్తా ఉన్నా కనకదుర్గ గారు. ఇది పరిస్థితి, ఇంకపోతే అన్నాను సూపరు. ఇవన్నీ ఇంగ్లీష్లో పెడితే మనకు రాదు, ఇంగ్లీష్లో పెడితే మాకు అంగుట్టికి వెళ్ళం సార్, మాకు రాదు, మీరు తెలుగులో పెట్టండి, నేను ఖచ్చితంగా చదువుతా. అదేవిధంగా రమేష్ అన్న, సింహరాజ్ అన్న నన్ను మర్చిపోకన్నా నేను బెంగళూరులో ఉన్నాను, ములబాగల్ తాలూకా కోలార్ డిస్టిక్ కొత్తూరులో అంజన్న అని నీలాగే ఉంటారన్న సింహరాజ్ అన్న. ఓకే సార్ ధన్యవాదాలు, ఎక్సలెంటు. హీ సింహరాజు గారు బ్యాక్గ్రౌండ్ ఫోటో సూపరు. ఓకే, మీ అన్నను రకరకాలుగా మింగుతున్నావు రాజా, నేను మింగలేదు సార్,
నేను అన్నను యోగి అంటే ఎవరు, నేను అన్నను ముఖ్యమంత్రిని చేసుకునేదానికి మాత్రమే నా ఈ పోరాటం అనేది కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క డైమండ్ అంట. ఎవరు ఇతను? వారణాసి వెంకట సాయి కార్తీక్. బా ఏంది నేను ఇంకలేవు పేర్లా, వారణాసి వెంకట సాయి కార్తీక్. పాపం ఇతను డైలీ కామెంట్ పెడతాడు, నువ్వు చెప్తా ఉంటావు కదా, వారణాసి వెంకట సాయి. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క డైమండ్ అంట. ఓకే సార్, థ్యాంక్ యూ కనకదుర్గ, ఐఆమ్ వెయిటింగ్ యువర్ వాల్యుబుల్ వీడియో. ఏంది ఇది? అబ్బా అబ్బా, ఎందులే సీమరాజ్ అన్న, మీ వీడియోస్ మాకు స్టేటస్ రూపంలో కావాలి, ప్లీజ్ చేయండి. వైజాగ్ నుండి మీ అభిమాని అప్పు. ఓకే తప్పకుండా అప్పు గారు, చేద్దాం. అదేవిధంగా సీమరాజ్ గారు మీ కూడా కార్యక్రమం ఇవన్నీ ఇంకా మామూలేలే. జగనన్న డబ్బుతో గబ్బు సినిమాలు తీసిన ఆర్జీవి. ఓకే మళ్ళీ ఆయన ఎందుకు వచ్చినాడు మా? ఏం పేరు? ఏం పేరు? భారతి. రాజా దీనికి పార్ట్ 2 కావాలి, చేయకపోతే ఊరుకోను జాగ్రత్త. నమస్కారం స్వామి. ఏదో చేస్తాను పార్ట్ 2. మీరు పెట్టిన కామెంట్లే నేను చదువుతూ ఉన్నాను, తప్పకుండా మీరు కావాలనేదే నేనైతే చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇండిపెండెంట్ అంటే ఎవరు? టీడీపీ అనేది కార్యకర్తల పార్టీ, వైఎస్ఆర్సీపీ అనేది రెడ్డి కులస్తులైన సలహాదారుల పార్టీ. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు బానిసలుగా గుర్తించుకుని మసులుకోమని మనవి చేస్తున్నాను. ఏం చేసాం అవదమ్మా. కేవీపీ 2029లో వస్తే మంత్రుల శాఖ వివరాలు తెలుపుగారనే ఆశ తప్పకుండా. ఎస్ బ్రదర్, రేపు నీకోసం నేను వీడియో చేస్తా. 2039లో వచ్చే మంత్రుల శాఖ వివరాలు కదా నీకు కావాల్సింది, నేను చేసి పెడతా, తప్పకుండా నేను చేస్తా. గోవింద గోవింద రాజా మిస్టర్ అంట ఎవరు? గొట్టిపా ఏది గొట్టిపాటి ఏదో లేబా, ఏదో పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి మనం ఏడ చదువుతాం ఆయన్ని. ఏంది 7WW9SG అంట. వైఎస్ జగన్ వల్ల బోరిగడ్డ అనిల్ కుమార్, శ్రీరెడ్డి, మెండల్ కృష్ణ వంటి వారు పోలీసుల నుంచి మంచి ట్రీట్మెంట్కు ఎదుర్కొన్నారు. జగన్ అరెస్ట్ అయితే పార్టీని ఎవరు నడుపుతారు? షర్మిల లేదా భారతి ఇన్ఛార్జ్ అవుతారా, లేదా జగన్ విజయమాలలాగా లండన్ పారిపోతాడా? వైఎస్ అభిమాని అయ్యా, వైఎస్ అభిమాని, నేను నీకేం చెప్తానంటే ఎవరు పోయినా, అన్న లండన్ పోయినా, అన్న లండన్ పోతే వదిలేడు ఏం చేస్తారు, వదిలి కూడా లండన్కే కదా పోతుంది. ఇప్పుడు ప్రస్తుతం షర్మిల అయితే కాంగ్రెస్లో ఉన్నది పిసిసి అధ్యక్షురాలుగా, ఆమె అయితే మన పార్టీలోకి వచ్చి మన పార్టీని టేకప్ చేసేటువంటి అవకాశం లేదు. ఉంటే ఏమన్నా మిల్లిట్రెడ్డి ఉంటాడేమో, మిల్లిట్రెడ్డి కింద నేను ఉంటా తప్పకుండా. నేను ఎక్కడున్నా సరే అన్న కోసమే ఈ పోరాటము, ఈ యొక్క ఆరాటము అనేది కూడా నేనైతే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా. యేసుపాదం 1 లిప్రే ఏంది 1 రిప్లై సీమరాజా గారు. ఏం పేరు ఇది? దిలీప్ కుమార్. దిలీప్ కుమార్ నేను నీకు ఇచ్చినారు కదా నిన్న, హలో సార్ అని పెట్టినారు. థ్యాంక్ యూ సీమరాజా గారు, ఐ లవ్ యూ అన్న. 9 మంత్స్ అయింది వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై అన్న. థ్యాంక్ యూ దిలీప్ కుమార్, నీకే చెప్తున్నా. తప్పకుండా నేనైతే నిన్న మా టీం అయితే ఇచ్చినట్టున్నారు. ఓకే తప్పకుండా నేను ఈరోజు. ఈయన పేరేం పేరు? అభిరెడ్డి. అభిరెడ్డి గారు సూపర్ రాజా, సూపర్ అండి, థ్యాంక్ యూ. సంజీవ్, కంగ్రాచులేషన్స్ సీమరాజన్న. యూజర్ కే అంటే ఎవరు మరి? కామవరపు కామేశ్వరరావు. నేనే. ఓహో మీరేనా సార్? నిన్న కామవరపు కామేశ్వరరావు అని చెప్పి ఒక క్వశ్చన్ రాసినాడు. ఆ కామవరపు కామేశ్వరరావు ఇతనే అంట. లక్ష్మీ నరసింహస్వామి వారు ఫోటో పెట్టుకోమన్నారు. సరే ఇది పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికి కూడా ఈమెవరు? వేదానాయుడు అంట. అనంతపురం నుంచి ఆదిలక్ష్మి తమ్ముడు. ఈమెనేమో ఆదిలక్ష్మి అంటే, కానీ ఏడేంది వేదానాయుడు అని చెప్పు నాదే. సరే ఏది ఏమైనప్పటికీ కూడా మీరు నా మీద చూపించేటువంటి అభిమానానికి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞుడే. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఇదే విధంగా మీకు తప్పనిసరిగా మీకు ఏ వీడియో కావాలన్నా కూడా నేను అన్న కోసం అయితే తప్పకుండా అహర్నిశలో పనిచేసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని అందరినీ కూడా మన వైసీపీ పార్టీ వైపు మళ్ళించుకునేటువంటి లక్ష్యంగానే నేను ముందుకు పోతానని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. నమస్కారం.